కదా మీకులాగా. ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు 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 అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు మామూలుగా కాదు అసలు, అంటే ఇలా బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు. ఒకటి చెప్తాడు, నేను లెక్కేశానండి 160,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ సచివాలయ ఉద్యోగస్తులు 65,90,000 చిల్లర ఎంతో, దగ్గర దగ్గర 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ లెక్కేస్తే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి 80 పెన్షన్లు ఇవ్వచ్చండి అని ఒకడంటాడు. ఎందుకండి, సచివాలయ ఉద్యోగస్తులు తలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు, ఇవ్వద్దని ఎవడు చెప్పాడు? సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా 1,60,000 సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు. ఓరి మీ పాసుకు ఉలాసలు మామూలుగా నిన్నటి దాకా ఏం మాట్లాడారు మీరందరూ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మీరు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని, ఒక్క నిరుద్యోగిని నింపలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడది? నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు ఈ సచివాలయ వ్యవస్థ? నువ్వు పెట్టావా? సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తుల్ని, వాళ్ళు 160,000 మంది చెప్తున్నావు కదా, ఈ 160 మీ నోటితో మీరు చెప్పారు కదా, ఎన్నికల కమిషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు కదా, 160,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు. ఎవడు వీళ్ళందరూ, గాలికి పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ 160,000 మందిని? ఎవరు వీళ్ళు? 4 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ ముక్కుపచ్చలారన్నటువంటి, అప్పుడే కాలేజీలోంచి కాలు బయట పెడుతున్నట్టు ఇంజనీరింగ్ డిగ్రీనో పోస్ట్ గ్రాడ్యుయేషనో చదివి అప్పుడే సర్టిఫికెట్లు తీసుకుని తలతళ్ళలాడేటువంటి, అప్పుడే కొత్త సర్టిఫికెట్లు తీసుకుని సమాజంలోకి అడుగుపెట్టినటువంటి వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తు చదువుకున్నటువంటి డిగ్రీ హోల్డర్స్, నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 160,000 మీరు మీ నోటితో, నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో, నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే, దేవుడు ఉన్నాడు పైన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని, దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపమ్మ నోళ్లతోనే నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు అన్నటువంటి మీ పాపమ్మ నోళ్లతోనే మీరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఆ సచివాలయాల్లో 1,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు, వాళ్ల ద్వారా పెన్షన్ పంచండి అని సిగ్గు ఎగ్గు లేకుండా మీ నోళ్లతోనే మీరు సమాజానికి, ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మంచి చెప్పేటువంటి మనిషిగా మీరు ఇవాళ మారారు. దేవుడిది, దేవుడు సాక్ష్యం ఇదంతా కూడా. ఇవాళ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు